ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీలోని సోనేరాగూడ సుంగగూడ గిరిజన గ్రామాలను విలేజ్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కమిటీ జాతీయ అధ్యక్షుడు పవర్ కృష్ణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు విఖహరాజిలా ఆధ్వర్యంలో తమ గ్రామాల అభివృద్ధి కొరకు గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు అనంతరం గ్రామ యువజన సంఘం నాయకుడు పెండోర్ కోసేరావు మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదని తమ సమస్యను తెలియజేశారు వర్షాకాలంలో నివాసాలు నీట మునిగి మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మా గ్రామాన్ని జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు కూడా సందర్శించడం జరిగిందని కానీ మళ్లీ మా గ్రామాల వైపు ఏ అధికారి గాని రాలేదని ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన గ్రామాలపై సవతి తల్లి ప్రేమ చూపకుండా రోడ్లు డ్రైనేజీలు పక్కా ఇండ్ల సౌకర్యం కల్పించారని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పటేలు రామ్జీ దేవరావు లింగు రాహుల్ సీతాబాయి రాజు గ్రామ పెద్దలు మహిళలు మరియు స్థానిక యువకులు పాల్గొన్నారు మాది ఆదిలాబాద్ జిల్లా భద్రత్న మండల్ రాంపూర్ జిపి ఇక్కడ ఈ రాంపూర్ జిపి పరిధిలో ఐదు గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలకి సరైన రోడ్డు సౌకర్యం లేదు ప్రతిసారి వర్ష ప్రతి ప్రతి అంటే రెయిన్ రెయిన్ సీజన్లో వర్షాకాలం సీజన్లో ప్రతిసారి రోడ్డు ఖరాబ్ అవుతున్నాయి ఎండాకాలం వచ్చేసరికి ప్రతిసారి ఇది మొర్రం వేస్తున్నారు ప్రతిసారి సంవత్సరం సంవత్సరానికి మొరం వేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఒక డాంబర్ రోడ్ వేస్తే ఏమైపోతాయి అది ఏం పట్టించుకోవడం లేదు పైన పనిస్ ఎంత వస్తున్నాయో ఎవరికీ అసలు ఈ గ్రామ పంచాయతీలో ఎవరికి తెలియదు ఇంకా ఇక్కడ ఉన్న మన గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్న లీడర్సు వాళ్ళు కూడా ఎటువంటి గ్రామాల మీద ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదు ఇంకా మన ఇంక మన ఇప్పుడు మన ప్రధానమంత్రి అన్నాడు సడక్ యోజన అనే అది స్కీమ్ తీసుకొచ్చినారు దా ఆ సడక్ యోజన అక్కడెక్కడో సిటీలకే పరిమితం అవుతున్నది గ్రామాలకి రావడం లేదు అందుకే దీని మీద ఖచ్చితంగా మీరు అధికారులు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి అధికారులు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేస్ ఎందుకంటే ఇప్పుడు రా రెండు సంవత్సరాలు ఎలక్షన్స్ రాబోతున్నాయి దీని మీద మీరు సడక్ యోజన ఇది ఇంకా మన కేసీఆర్ సార్ చెప్పినట్టు ఇది రోడ్ రోడ్ వేస్తామన్నారు ఇంకా దాని మీద ఎటువంటి ఇక్కడ ఏం లేదు కంపల్సరీ దీని మీద రెండు సంవత్సర ఎలక్షన్స్ రాబోతున్నాయి ఖచ్చితంగా మీరు రోడ్ వేయకపోతే ఖచ్చితంగా మేము మా జీపీ తరఫున మా మా జీపీ తరఫున ఇక్కడ ఉన్న ఐదు గ్రామాలు ఎలక్షన్స్ బహిష్కరిస్తున్నాము ఇది మా విజ్ విజ్ఞాప్తి అసలే కాదు హెచ్చరిక నాయకులకి కంపల్సరీ దీని మీద దృష్టి పెట్టకపోతే రాబోయే రెండు సంవత్సరాల ఎలక్షన్స్ వస్తున్నాయి దాని మీద ఖచ్చితంగా బహిష్కరిస్తున్నాము ఇక్కడ ఖచ్చితంగా రోడ్ వేయాల్సిందే రోడ్ ఎందుకంటే చాలా ఇక యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి ఇంకా వృద్ధులు నడవడానికి వీల్లేదు బండ్లు నడవాయి ఏం నడవాయి వర్షం వస్తే ఇక నీటి వస్తున్నాయి అందుకే కంపల్సరీ రోడ్డు ఈ ఇంకా సుంగూడ గ్రామానికి అనకటా సునగూడకి రోడ్డు ఖచ్చితంగా వేయాలి లేకపోతే వచ్చే సంవత్సరం రెండు సంవత్సరాలు ఎలక్షన్ వస్తున్నాయి అవి బహిష్కరిస్తున్నాము ఇది మా ఎమ్మెల్యే గారు ఇంకా కలెక్టర్ అమ్మ గారు దీని మీద ఖచ్చితంగా స్పందించాలని మేము కోరుతున్నాము